మానవాళి మనుగడకు మహమ్మారిగా దాపురించిన కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు లోక కళ్యాణార్థం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి అయిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నందు శీతలయాగం, కుర్తాళం పీఠ ఆస్థాన పండితులు శ్రీ మాచువోలు రమేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ప్రభుత్వ లాక్డౌన్ ఉత్తర్వుల దృష్ట్యా భక్తులకు ఈ యాగము వద్దకు ప్రవేశము లేదు. ఈ శీతలయాగం కార్యక్రమమును యాక్ట్ చాయిస్ ఛానల్ నందు మరియు యాక్ట్ 24/7 న్యూస్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారము ద్వారా మీ ఇంటి దగ్గర నుంచి వీక్షించి తరించవలసినదిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు కార్యనిర్వహణాధికారి మరియు వెంకటగిరి పురప్రజలు. కొట్టాది రాకుండా పనిచేస్తాను కానీ కావాలి. బాబు ఒక్క సైడ్కి వచ్చి దూరంగా ఉండండి. మీకే నష్టం అవునా కదా పాపం, దుమ్ము గిమ్ము ఉందమ్మా కడుక్కున్నా పోతాం మేము, మీకే ఇది కదా దుమ్ము చుట్టుందూరంగా మీటింగ్ దూరంగా ఉంటుంది. మోహన్ ఇటు చూడు అమ్మకి ఇటు పక్క తల్లి నువ్వు ఏం లేదు.
ఈరోజు గత 10 రోజులుగా వాళ్ళకి పని లేనందువల్ల ఓటు గడువుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు నిన్న ఇవ్వడం కూడా జరిగింది. అందులో ఈరోజు ముఖ్యంగా రేపటి దినమున మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ నుంచి ప్రజల్ని కాపాడమని చెప్పి వాళ్ళు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి రేపు శీతల యాగం చేపట్టినారు. ఈ శీతలదేవి యాగం అనేది ముఖ్యంగా గతంలో శీతలాదేవి ప్రజలు అంటువ్యాధులు బారినబడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని రక్షించే దిశగా ఆమె శీతలాదేవి అవతారం ఎత్తింది. అందులో భాగంగా మన గ్రామశక్తి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు రేపు సోమవారం నుంచి బుధవారం వరకు ఈ శీతల యాగం చేపట్టినారు. అందులో భాగంగా మనకు తెలిసిన విషయమే, శ్రీ శ్రీ గ్రామశక్తి పోలేరమ్మ 1917 మన యంగడిగిరి ప్రజలు కలరా వ్యాధిని బడి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే మన పెద్దలు యంగడిగిరి సంస్థాన నిధిశులు యంగడిగిరి రాజా గారు అప్పుడు 1917 ఈ యొక్క కలరా వ్యాధిని పడినటువంటి ప్రజలు రక్షించే దిశగా 1919 ఒక కలరా వ్యాధిని పడినటువంటి వాళ్ళని రక్షించేదానికి పోలేరమ్మ జాతర చేపట్టడం జరిగింది. పోలేరమ్మ జాతర 1717 యంగడి ఇక్కడ నిర్వహించేటట్లు మన చరిత్ర చెప్తా ఉంది. అందులో భాగంగా ఈ కలరా వ్యాధిని పడిన ప్రజలను రక్షించడానికి మన రాజా గారు అప్పుడు 1919 జాతర భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది.